సో లైక్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఇష్యూ చేయడంలో ఇందాక ఫ్లాష్ వచ్చింది కదా, మెరుపులు మెరస్తున్నాయి, వర్షం పడుతుందని ఇంటర్. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జైఎస్ఆర్ జూమిన్. సో వెల్కమ్ బ్యాక్ టు 82nd ఎపిసోడ్ ఆఫ్ లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ ఫ్రమ్ జైఎస్ఆర్ జూమిన్. సో గైస్, జూలైకి ఒక 2 డేట్స్కి అయితే మనకి టికెట్స్ ఇంకా అఫీషియల్గా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ గోవింద అప్లికేషన్లో ఇంకా 2 డేట్స్కి అయితే రిలీజ్ చేయలేదు. వాటి గురించి ఎక్కువ డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట, జూలై 13 తారీఖు, జూలై 16 తారీఖుకి. సో యూజువల్లీ ఎవ్రీ మంత్ ఇది జరిగేదే, ఒక 2-3 డేస్ హోల్డ్లో పెడతారనమాట. సో దానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం బయట అయితే ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, కానీ ఎవ్రీ మంత్ జరిగే తంత ఇది అనమాట. ఈ పాస్ట్ 3-4 మంత్స్ బేస్ చేసుకొని ఒక చిన్న ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా, దాని మీద షేర్ చేసుకుంటాను. ప్రతిసారి ఎప్పుడైతే జూన్లో అయితే 21st 22nd అలా ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క 2-3 డేట్స్ అలా హోల్డ్ చేసేవాళ్ళనమాట. నేను అలా హోల్డ్ చేసిన ప్రతిసారి నేను టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసేవాడిని, లైక్ ఆ డేట్స్కి ఏమన్నా స్పెషాలిటీ ఉందా అని. మన తిరుమల క్యాలెండర్ అని టీటీడీ సపరేట్ గూగుల్లో దొరుకుతుంది అనమాట, అందులో వెళ్ళి చూసామంటే ప్రతి డేటు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాంటిది పర్టికులర్ డేట్స్ ఆ డేట్స్కి మాత్రం ఎందుకు అలా హోల్డ్లో పెడతారని నాకైతే ఇప్పుడు క్లారిటీ దొరకలేదు. బట్ ఆ టికెట్స్ మీకు వదులుతారా వదలరా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఆ డౌట్ని అయితే ఈరోజు వీడియోలో క్లారిఫై చేస్తున్నాను. ఆ టికెట్స్, ఆ డేట్స్ యొక్క టికెట్స్ ఖచ్చితంగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్లాట్స్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్ లైక్ 2 డేస్ బిఫోర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. యూజువల్లీ 2-3 డేస్ బిఫోర్ ఓపెన్ చేస్తారు. సో కంగారు పడకండి, ఆ డేట్స్ ఎవరైనా రావాలనుకుంటే ప్లాన్ అయితే చేసుకోండి. ఆ డేట్స్ ఖచ్చితంగా టికెట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది 99.99%. సో ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఓపెన్ చేయలేకపోతే చెప్పలేం, కానీ 99.99% ఆ డేట్స్ ఏవైతే హోల్డ్లో పెట్టారో వాటికి ఒక 2-3 డేస్ ముందైతే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, టీటీడీ శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఒకటైతే ఉంటుంది అనమాట, తిరుపతి బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కొద్దిగా డిస్టెన్స్లో, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్లో ఉన్న మాధవం గెస్ట్ హౌస్, ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్ పేరు మాధవం గెస్ట్ హౌస్ అనమాట. మాధవం గెస్ట్ హౌస్లో అకామిడేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మీరు తిరుపతిలో టీటీడీ తరఫున రూమ్స్లో స్టే చేయాలనుకుంటే మాధవం గెస్ట్ హౌస్లో అయితే స్టే చేయొచ్చు. ప్రైజెస్ కొద్దిగా అఫోర్డబుల్గానే ఉంటాయి. అండ్ మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగారంటే, ఎస్పెషల్లీ చెప్తున్నాను బస్ స్టాండ్లో కానీ మీరు బస్ ద్వారా వచ్చి దిగారంటే, అక్కడి నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్ లైక్ ఈ మాధవం గెస్ట్ హౌస్ అనేది వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, మోసపోకండి చెప్తున్నాను ముందుగా. అండ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా అరౌండ్ లెస్ దాన్ 1.5-2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, మోస్ట్లీ 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో డిస్టెన్స్ కూడా చెప్పేస్తున్నాను కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ స్కామర్స్ ఉంటారు ప్రతి చోట ఉంటారు, తిరుపతి ఎక్సెప్షన్ కాదు దానికి. సో మోసపోకండి, అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే. లగేజ్ ఏజ్ ఉన్నాయంటే ఖచ్చితంగా షేర్ ఆటో ఆటో చిన్న ఆటో తీసుకుంటే సరిపోద్ది, కానీ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఖచ్చితంగా మీరు ఆటో తీసుకుంటేనే మంచిది. అండ్ మీ ప్రైవేట్ వెహికల్స్లో వస్తే ఇంకా నో ఇష్యూ, పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది, ఏ టు సైడ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ గెస్ట్ హౌస్ కూడా ఆసమ్గా ఉంటుంది. మీకు కావాలంటే కింద వీడియో చూసిన తర్వాత గూగుల్ ఓపెన్ చేసి మాధవం గెస్ట్ హౌస్ అని సెర్చ్ చేసి ఫోటో సెక్షన్లోకి వెళ్ళి చూసారంటే అక్కడ ఎంత క్లాస్గా ఉంటాయో, అక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ అనేది మీకు అర్థమైపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, టీటీడీ ఇన్ని రోజులు మనకు టికెట్స్ విషయంలో కానీ, మన సర్వదర్శనం టికెట్స్ ఇష్యూ చేయడంలో, లేదా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఇష్యూ చేయడంలో, ఇందాక ఫ్లాష్ వచ్చింది కదా, మెరుపులు మెరస్తున్నాయి, వర్షం పడుతుంది, నేను టెర్రస్ మీద కూర్చొని వీడియో చేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్క విషయం టీటీడీ చూసుకుంటూ ఉండేదన్నమాట, లైక్ థర్డ్ పార్టీకి ఇచ్చేది కానీ మొత్తం హ్యాండ్ ఓవర్ అంతా అట్లా కంట్రోల్లోకి ఇచ్చేసేది కాదు. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ టీటీడీ మాత్రమే జరుగుతుండేవి. పేరుకి థర్డ్ పార్టీ చేస్తుంటారు కానీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ టీటీడీగా మొత్తం జరుగుతుండేటం అనమాట. కానీ ఈరోజు ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ ఇష్యూ చేసే అది ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ అంతా అండ్ లడ్డూస్ ఇష్యూయన్స్ అండ్ వెబ్సైట్ మెయింటెనెన్స్, టోటల్ ఈ టికెట్స్కి సంబంధించి పిలిగ్రిమ్స్ని హ్యాండిల్ చేయడంలో, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు తిరుపతి వాళ్ళని హ్యాండిల్ చేయడంలో, లైక్ మెయింటెనెన్స్, సర్వర్ మెయింటెనెన్స్లు క్రాష్ కాకుండా. మోస్ట్ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాయంటే వెబ్సైట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ టోటలీ తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. సో వెబ్సైట్ క్రాష్ అయ్యే విషయంలో మొత్తం ఏ టు జెడ్ థర్డ్ పార్టీకి అయితే ఇస్తానన్నమాట. సో మెయిన్ ఏంటంటే టికెట్స్ ఇష్యూయన్స్, లడ్డు అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ సెక్యూరిటీ కన్సర్న్స్, వర్చువల్ సేవ, వీటన్నిటికీ సెక్యూరిటీ ఉంటాయి కదా, లైక్ ఇవన్నీ కూడా థర్డ్ పార్టీకి అవుట్సోర్సింగ్ అయితే ఇస్తానన్నమాట. సో కంప్లీట్ హ్యాండ్ ఓవర్ వాళ్ళు చేస్తే మనం, దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. మనం మేజర్లీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఏంటంటే ఖచ్చితంగా యూజర్ కన్వీనియన్స్, యూజర్ ఇంటర్ఫేస్ బెటర్ అవుతుంది. మీకు టోల్ ఫ్రీ నెంబర్, ఇన్ని రోజులు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో టోల్ ఫ్రీ నెంబర్లు అవి ప్రొవైడ్ చేసేవాడిని, కానీ మీరు కాల్ చేసి బ్రో కనెక్ట్ అవ్వట్లేదు, బ్రో వేరే నెంబర్ ఏదన్నా ఉంటే ఇవన్నీ ఇలా అడిగాలన్నమాట. వన్స్ థర్డ్ పార్టీ చేతికి వెళ్ళిందంటే ఏ టు జెడ్ అన్ని దారిలోకి వస్తాయి.
ఎందుకంటే ఖచ్చితంగా ఒక అథారిటీ ఉంటుంది టీటీడీకి వాళ్ళ మీద, చెప్పింది వాళ్ళు చేయాలి, లే పేమెంట్స్ అన్నీ జరుగుతుంటాయి కాబట్టి చెప్పింది టయానికి చేయాలి, జరగాలి. టికెట్స్ ఇష్యూయన్స్లో ప్రాపర్ హ్యాండ్లింగ్ ఉండాలి, ఏ టు జెడ్. అది లేదంటే వాడికి భయం. ఎవరైతే ఇప్పుడు సపోజ్ నాకు ఆ కాంట్రాక్ట్ వచ్చి నేను తీసుకున్నానంటే నాకు వాళ్ళు చెప్పింది నేను ఎప్పుడైతే చేయలేకపోతున్నానో నాకు భయం, నన్ను వదులుకొని నా పక్కన వేరే వాడు కాంపిటీటర్ ఉంటాడు కదా వాడికి వెళ్తుంది కాంట్రాక్ట్, ఇలా భయంతో అన్నా పర్ఫెక్ట్గా అయితే చేయడానికి చూస్తారు. సో హోప్ ఫర్ ద బెస్ట్ తిరుమల నుంచి. అండ్ దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లోనే మీకు దర్శనం చేసుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తున్నారు ఈ మధ్యన, సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం.